నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీని అభిమానించిన నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఎప్పుడు మంగళగిరి నియోజకవర్గం అనేక సందర్భాల్లో ఒకటి రెండు సార్లు మిత్రపక్షాలకు ఇచ్చాం. ఒకసారి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాడు, రెండోసారి మిత్రపక్షం అయ్యింది, సిపిఎం అయ్యారు అనుకుంటాను. రెండుసార్లు తెలుగుదేశం, ఒకసారి రెండుసార్లు మిత్రపక్షాలు అయ్యారనుకుంటాను. 10 ఎన్నికల్లో 4 సార్లు ఎన్నికైతే ఇటీవల కాలంలో 4-5 ఎలక్షన్లో గెలవడం లేదు. కానీ పోయిన ఎన్నికల్లో కూడా ఇక్కడ నిలబడిన మీ అభ్యర్థి లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పట్టు వదిలిపెట్టకుండా మళ్ళా ఇదే నియోజకవర్గంలో పట్టు సాధించాలని కష్టపడి మీ అందరి అభిమానం చూరగొని ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మంచి నియోజకవర్గాలు గాజువాక, అదే మరికి 95,000 మెజారిటీ అక్కడ. ఇంకొక పక్కన భీములి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట, అక్కడ 94,000-93,000 మెజారిటీ. మూడో నియోజకవర్గం మంగళగిరి 92,000 మెజారిటీ. నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీని అభిమానించిన మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాకుంది. భవిష్యత్తులో కూడా ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరికీ న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు గాని, గ్రామాలు గాని, వర్గాలు గాని తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మొన్న జరిగిన ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు ఇవి. నేను 10 ఎన్నికలు చూశాను. 10 ఎన్నికల్లో ఎప్పుడూ జరగని విజయం ఒక అసెంబ్లీ ఎన్నికల్లో 95,000 మెజారిటీ, మంగళగిరి లాంటి నియోజకవర్గంలో 91,000 మెజారిటీ. నేను ఒకప్పుడు 60-50,000 వస్తేనే కుప్పంలో బ్రహ్మాండంగా వచ్చిందనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు 90,000-95,000 మెజారిటీలు వచ్చేసే పరిస్థితికి వచ్చాయి. దీనికంతటి కారణం ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే, రాజకీయ విశ్లేషణ చేస్తే 5 సంవత్సరాలు పరిపాలన ఒక పీడ కళ. రాష్ట్రాన్ని పట్టి పీడించి ఎన్ని ఇబ్బందులు కలిగించాలనో ఈ విధంగా కూర్చొని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదు. 5 ఏళ్ళు ఉందా ఎప్పుడన్నా అడుగుతున్నా. నిద్ర లేస్తే టెన్షన్, ఎప్పుడు ఎవడొస్తాడో మన ఇంటికి తెలియదు. మొన్నటి వరకు మా పోలీసులు గోడ దూకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు గోడ దూకే పని ఉండదు ఇంక ఎక్కడ అరెస్ట్ కోసం. ఎందుకు వచ్చారో తెలియదు. పోనీ మీ ఇండ్లకు వస్తే వస్తారు, అది కూడా తప్పే, రాకూడదు, గౌరవంగా బ్రతకాలి మనందరం. మా ఇంటికి కూడా ఎప్పుడు వస్తారో తెలియదు వీళ్ళు. అంటే ఎంత భయంకరమైన వాతావరణం అంటే అంత భయంకరమైన వాతావరణంలో ఒక్కరని కాదు, అధికారులు అట్నే బతికారు, ప్రజలు అట్నే బతికారు, రాజకీయ నాయకులు అట్నే బతికారు. చాలా భయంకరమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.